స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్టార్ బ్యూటీ సమంత అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తన అనారోగ్యంపై స్పందించిన విషయం మనకి, తనకు ఇమ్యూనిటీ డిజాస్టర్ ఉందని, తొందరలోనే కోలుకుంటానని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. చేతికి సెలైన్తో టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్న సమంత రెండు చేతులతో లవ్ సింబల్ ఆరోగ్యం కుదుటపడుతుందని అర్థంలో చూపిస్తున్న ఇమేజ్ ఇన్స్టాగ్రామ్ లో ఖాతాలో షేర్ చేస్తూ ఆ వివరాలను వెల్లడించింది. యశోద ట్రైలర్ కు మీ స్పందన బాగుంది, ముగింపు లేని సవాళ్లు జీవితం ముందున్నాయి, ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ అనుబంధం నాకు మరింత బలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. గత కొన్ని నెలలుగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్ కు చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అయితే నేను అనుకున్న సమయం కంటే ఇది ఇంకా ఎక్కువ సమయమే తీసుకునేలా ఉంది. అన్నిసార్లు బలంగా ముందుకు వెళ్ళలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతిదీ స్వీకరిస్తూనే పోరాటం చేస్తాను. నేను త్వరలోనే దీని నుంచి కోలుకుంటాను. వైద్యులతో నమ్మకంతో ఉన్నాను. ఈ జీవితంలో అటు మానసికంగా ఇటు శారీరకంగా మంచి చెడు రోజుని చూశాను. అలాంటి పరిస్థితులని ఇంకొక రోజు కూడా భరించలేనేమో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఆ క్షణాలను గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది శామ్. ఈ పోస్ట్ లో చివరిలో ఐ లవ్ యూ అంటూ రాసుకొచ్చింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం యశోద సినిమా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి చికిత్సకు సమంత హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన న్యూస్ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ సమంత అభిమానులు మాత్రం తెగ ఆందోళన పడుతున్నారు.